వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కర్ణాటకలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది ఎన్ఐఏ. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు. దక్షిణాది రాష్ట్రాల్లో 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రవాదుల భారీ కుట్ర పన్నారు. ఈ కుట్రను ఛేదించిన ఎన్ఐఏ కీలక నిందితుడు మీనాజ్ను అరెస్ట్ చేసింది. మీనాజ్తో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి భారీగా పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఖలీఫా ఐసిస్తో సంబంధాలున్నట్టు కూడా ఎన్ఐఏ గుర్తించింది. కర్ణాటకలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది ఎన్ఐఏ. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు. దక్షిణాది రాష్ట్రాల్లో 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రవాదుల భారీ కుట్ర పన్నారు. ఈ కుట్రను ఛేదించిన ఎన్ఐఏ కీలక నిందితుడు మీనాజ్ను అరెస్ట్ చేసింది. మీనాజ్తో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి భారీగా పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఖలీఫా ఐసిస్తో సంబంధాలు ఉన్నట్లు కూడా ఎన్ఐఏ గుర్తించింది. కర్ణాటకలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది ఎన్ఐఏ. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు. దక్షిణాది రాష్ట్రాల్లో 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నారు. ఈ కుట్రను ఛేదించిన ఎన్ఐఏ కీలక నిందితుడు మీనాజ్ను అరెస్ట్ చేసింది. మీనాజ్తో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి భారీగా పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఖలీఫా ఐసిస్తో సంబంధాలు ఉన్నట్లు కూడా ఎన్ఐఏ గుర్తించింది.